ప్రకాశం జిల్లా దర్శి మున్సిపాలిటీ ఎన్నికల సందర్భంగా దర్శి టీడీపీ ఇన్ఛార్జ్ పమిడి రమేష్ ఆధ్వర్యంలో దర్శి పట్టణం కురిచేడు రోడ్లోని టీడీపీ పార్టీ కార్యాలయం నుంచి 11వ వార్డ్ కౌన్సిలర్ నారపశెట్టి పిచ్చేతో కార్యకర్తలు భారీ ర్యాలీగా బయలుదేరి నామినేషన్ వేశారు. ఈ కార్యక్రమంలో అద్దంకి ఎమ్మెల్యే గొట్టిపాటి రవికుమార్, ఒంగోలు మాజీ ఎమ్మెల్యే దామచర్ల జనార్దన్, పార్లమెంట్ అధ్యక్షులు నూకసాని బాలాజీ తదితరులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా కొండేపి ఎమ్మెల్యే బాల వీరాంజనేయ స్వామి మీడియాతో మాట్లాడుతూ, అందరికీ నమస్కారం అండి. ఈరోజు దర్శి మున్సిపాలిటీ ఎన్నికల్లో, నగర పంచాయతీ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా నారపశెట్టి పిచ్చే గారు 11వ వార్డుకి సభ్యులుగా నామినేషన్ వేయడం జరిగింది. వీరిని కుటుంబం ఈ దర్శి నియోజకవర్గంలో చాలా అభివృద్ధి సంక్షేమ పథకాలు చేస్తుంది, వివాద రహితులు. ఇప్పుడు మనం చూస్తూ ఉన్నాం, ఇక్కడికి వచ్చినటువంటి ఈరోజు ఉన్నటువంటి ఈ వైసీపీ అధికారంలో చాలా అరాచకాలు, అవినీతి, అక్రమాలు జరుగుతూ ఉన్నాయి. దర్శి అభివృద్ధి తెలుగుదేశం పార్టీ హయాంలోనే జరిగిందనే విషయాన్ని దర్శి నియోజకవర్గం దర్శి కూడా జరిగింది. గతంలో కూడా ఎప్పుడు కూడాను దర్శిలో మెజారిటీ వార్డు మెంబర్స్లో తెలుగుదేశం పార్టీ పట్టంగా సంబంధ సందర్భాలు ఉన్నాయి. ఈసారి కూడా ఒక మంచి కుటుంబం, నారాశెట్టి వారి కుటుంబం నుంచి మా పిచ్చయ్య గారు నామినేట్ చేస్తున్నారు. దర్శిలో పూర్తి స్థాయి అభివృద్ధి జరగాలి, దీనికి కంపల్సరిగా తెలుగుదేశం పార్టీని గెలిపించాలని కోరుతూ, ఈ రాష్ట్రంలో జరుగుతున్న అరాచకాలని నేను ఒకసారి గమనించుకుంటున్నాను. వ్యక్తుల మీద దాడులు చేస్తూ ఉన్నారు, న్యాయస్థానాలు దాదాపుగా 180 విషయాల్లో పుట్టికాయలు వేసినా కానీ ముఖ్యమంత్రికి, పాలక ప్రభుత్వంలో ఉన్నవాళ్ళకి ఎవరు కూడా చేమకుంటట్టుగా లేదు, ముద్దు నిద్రపోతూ ఉన్నారు. ఈ ఎన్నికల్లో తెలుగుదేశం పార్టీ గెలుస్తూ ఉంది, భవిష్యత్తుకి ఇది నాందిగా మనం ఇస్తున్నాం. ఇంకోటి కూడా అని చెప్తున్నాను, అధికారులు కూడా ఏకపక్షంగా వ్యవహరిస్తున్నారు, అధికారులు, పోలీసులు. ఈ మీడియా ద్వారా నేను వాళ్ళకు కూడా విజ్ఞప్తి చేస్తున్నాను, ప్రజాస్వామ్యాన్ని కాపాడండి, ప్రజాస్వామ్యాన్ని పరిహాసం చేయొద్దు. ఈరోజు కుప్పంలో తీసుకుంటే 14వ 70 డివిజన్ వెళ్తా ఉంటే అతను అప్లికే నామినేషన్ ప్రాంతాలు తీసుకొని వెళ్ళిపోయారు. మీరు ప్రజాస్వామ్యబద్ధంగా గెలవలేక ఇటువంటి దాడులు చేస్తూ ఉన్నారు, అక్రమాల పాలు చేస్తూ ఉన్నారు. నామినేషన్ పత్రాలు కూడా ఆఖరికి కొన్ని పేపర్లు తీసేసి ఏకపక్షం చేస్తున్న అధికారులు. ఇప్పుడు మీరు ప్రభుత్వాలు మారుతూ ఉంటాయి, పాలకులు మారుతూ ఉంటున్నారు, కానీ మీరు మాత్రం శాశ్వతంగా ఉంటారు అధికారులు. రేపు మా ప్రభుత్వం వస్తుంది అనే విషయాన్ని కూడా మీకు తెలియజేస్తున్నాను. నీతి నిజాయితీగా మీరు చట్టాల ప్రకారం, దీని నిబంధనల ప్రకారం వ్యవహరించండి. ఈ గెలుపు తెలుగుదేశం పార్టీ తప్పకుండా దర్శిని నగర పంచాయతీని గెలుస్తుందని, పిచ్చయ్య గారిని మనం చైర్మన్గా కూడా ఎన్నుకుంటామని కూడా, గెలుపు ఉంటారని కూడా నేను తెలియజేస్తూ, ఈరోజు చూసాం ర్యాలీ జరుగుతుంటే చాలా ప్రభంజనంగా జరిగింది, అన్ని వర్గాల ప్రజలు కూడా నీరాజన పడుతూ ఉన్నారు. తప్పనిసరిగా సైకిల్ పూర్తిమీద దర్శి నగర పంచాయతీ ప్రజలందరూ కూడాను విచక్షణతో, విఘ్నత ఆలోచించి సుపరిపాలన కోసం, అభివృద్ధి కోసం ఒక మన తెలుగుదేశం పార్టీ అభ్యర్థులందరినీ సైకిల్ గుర్తు మీద ఓటేసి గెలిపించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ సెలవు తీసుకుంటాం.